ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లేదంటే ఇండియా కూటమి అభ్యర్థిగా వామపక్షాలు, తెలంగాణ జనసమితి, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ లాంటి పార్టీల మద్దతుతో, వివిధ ప్రజా సంఘాల మద్దతుతో ఇవాళ మీ ముందు ఒక అభ్యర్థిగా నిలబడ్డప్పటికీ, నా వెన్నంటే ఎన్ని పార్టీలు, ఎంతమంది నాయకత్వం ఉన్నప్పటికీ మీరు తలుచుకుంటేనే నేను ఏదైనా చేయగలుగుతా, మీరు అవకాశం ఇస్తేనే చేయగలుగుతా, మీరే అల్టిమేట్గా మీరు ఇచ్చేటువంటి ఓటు ద్వారా నేను అటుపోవాలా ఎటుపోవాలనేది తెలిసేటువంటి అంశం. మరి పోవాల్సినటువంటి తీన్మార్ మల్లన్న 2021లో కూడా మీరు మీ అందరు అండగా నిలబడ్డారు, కానీ భోగచోట్ల ద్వారా తప్పుడు విధానాలతోటి ఆ రోజు మల్లారాజశేఖరరెడ్డి గారు వినడం జరిగింది. ఈసారి కూడా మళ్ళీ వాళ్ళకు ఆప్షన్ లేక ఏం చేయాలో తెలియక ఎందుకు ఓటే, అసలు ఎందుకు వచ్చింది సార్ ఈ ఉప ఎన్నిక? మాకు చేత కాదని మీరు వదిలిపెట్టిపోతేనే కదా ఈ ఉప ఎన్నిక వచ్చింది, మళ్ళీ మాకు చేతనైతే దాన్ని మళ్ళీ వస్తూ ఉన్నారు. 3 సార్లు పరీక్షించారు కదా సార్, ఒక్కసారి సోదరుడు తీన్మార్ మల్లన్నకు అవకాశం ఏంటన్నా? చట్టసభల్లో మీరు చూడనటువంటి కార్యక్రమాలు అయితే ఉంటాయి, ఖచ్చితంగా మీరు కోరుకునేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎవరికి గులాంగిరి చేసేది లేదు, ఎవరికి దండం పెట్టేది లేదు, దశకం పెట్టేది లేదు. బరాబర్ ప్రజలే నా ఎజెండా, పట్టభద్రులే నా ఎజెండా, వారి సమస్యలే నా ఎజెండాగా ఉండబోతా ఉన్నాయి. మీరు చూస్తారు రేపు పొద్దుగాల ఎక్కడికి పోయినా ప్రజలందరూ చెప్పేది ఒకటే మాట, మళ్ళీ పోయినసారి అన్యాయం జరిగింది, ఈసారి కానీయం, పోయినసారి జరిగింది, ఈసారి కానీయం, ఈసారి మీరు గెలుస్తున్నారు, ఈసారి మీరు గెలుస్తున్నారు, ఎందుకు తిరుగుతూ ఉన్నారంటే తిరుగుడు నాకు అలవాటు, నేను ప్రజల్లో ఉండడం అలవాటు, ప్రజల కోసం పనిచేయడం అలవాటు. ఓటును అభ్యర్థించాలి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గెలుస్తున్నావు మల్లన్న అని ఓట్లు అడగకుండా, ప్రజలను వేడుకోకుండా ఇది చేయడం సబబు కాదు. నేను ఏం చేస్తున్నావు ప్రజలకు చెప్తా ఉన్నా, ఓటు అభ్యర్థిస్తా ఉన్నా. గతం ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఏం చేస్తారో చెప్పుడు లేదు. ఈ జీవోలు 317లు తీసుకొచ్చింది వాళ్ళే, 46 జీవో తీసుకొచ్చింది వాళ్ళే, మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చిన్నాభిన్నం చేసి ఎప్పుడు పడతాయో తెలియనటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది వాళ్ళే, మొత్తం ఈ నిరుద్యోగ నోటిఫికేషన్లు, పేపర్ లీకేజీలు అన్ని చేసినటువంటి వాళ్ళు వచ్చి వీటన్నిటిని నివారిస్తామని చెప్తా ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది. వీటన్నిటిని నివారించాల్సినటువంటి స్థానంలో ఉండి నివారించకుండా వీటి పైగా ప్రజలందరినీ హింసకు గురి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి నైతిక హక్కు ఉందా ఈ ఎన్నికల్లో ఓటు అడగడానికని నేను అడుగుతా ఉన్నా. నీకు 6 ఏళ్ల కాలానికి పాటు నీకు అధికారాన్ని అప్పచెప్పి ఎమ్మెల్సీ స్థానం ఇస్తే 3 ఏళ్లకే నాకు చేత కాదని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మీరు. మీకు పదవులు, పార్టీలు మీకు ఇంపార్టెంట్, కానీ తీన్మార్ మల్లన్న ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు, కేటీ రామారావు అంటా ఉన్నారు, తీన్మార్ మల్లన్న పదవి కోసం తిరుగుతూ ఉన్నాడు. తీన్మార్ మల్లన్న అనే మాట కంటే పెద్దదా అన్న ఈ పదవి? తీన్మార్ మల్లన్న అని ప్రజలు ఇచ్చినటువంటి ఇలా పుల్లన చెప్తా ఉన్నాడు. మొత్తం 38 దేశాలలో తీన్మార్ మల్లన్న ఎవరో తెలుసు తెలుగు ప్రజలకి, నేనేం చేస్తానో తెలుసు. కాబట్టి సోదరులారా, ఇది 3 జిల్లాల పరిధిలోని ఒక పదవి కావచ్చు, కానీ అది నాకు బాధ్యత. ఈ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక తపనతో వచ్చినటువంటి వారిని తప్ప ఇంకో కార్యక్రమం కాదు. దయచేసి పెద్దలారా ఆశీర్వదించండి, మీ ఓటును వృధా చేయనని చెప్పి నా అంతరాత్మ సాక్షిగా, నా కన్న తల్లిదండ్రుల సాక్షిగా మీ అందరికి చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.